हाय फ्रेंड्स, ना स्टाइल ना वंटा चैनल की स्वागत। ई रोज मनम हॉस्टल राइस ए विधंगा तैयार चेसुकोवालो चूद्दाम। ई हॉस्टल राइस अनि एंदुकंटामंटे मेमु इंटर लो हॉस्टल लो उन्नप्पुडु दीन्नि मंडे अंड फ्राइडे माकु ब्रेकफास्ट लागा इदी चेसेवारन्नमाट। इदी मा फ्रेंड्स अंदरू कूडा मेमंदरं चाला इष्टंतो तिनेवाळ्ळं। ఇప్పుడు మా ఇంట్లో కూడా చాలా ఇష్టపడి తింటారు। ఈ రెసిపీని మీతో కూడా షేర్ చేసుకుందామనేసి ఈ రెసిపీని చూపిస్తున్నాను। మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। హాస్టల్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఎండు మిరపకాయలు, ఉప్పు, ఎండు కారం, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఎర్రపప్పు, దీన్ని సిరిసెనగ పప్పు అని కూడా అంటారు, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఆనియన్స్, ఆలు, టమాటో, ఆయిల్, బియ్యం, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు। మనం ఎంతైతే బియ్యం తీసుకున్నామో ఆ బియ్యంని ఎర్రపప్పుని రెండింటిని కలిపి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి। కడిగిన తర్వాత దాంట్లో వాటర్ పోసి ఒక 15 నిమిషాల వరకు నాననివ్వాలి। అదే విధంగా చింతపండుని కూడా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి అందులో వాటర్ పోసి దీన్ని కూడా 15 నిమిషాలు నాననివ్వాలి। మనం ఒక బోగండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మనం తీసుకున్న షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి। ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, కట్ చేసుకున్న ఆలు, మనకి ఆనియన్స్, పొటాటో ఉడికిన తర్వాత అందులో మనం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషస్ ఉడకనిద్దాం। ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసి ఈ టమాటాలను కూడా కొద్దిగా ఉడకనివ్వాలి। టమాటాలు కూడా వేసాక అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఒక 2 మినిట్స్ ఈ విధంగా ఆ ఇప్పుడు వేసిన కారం, ఉప్పు మగ్గనివ్వాలి। ఈ విధంగా టమాటాలు కూడా మగ్గాక మనం బియ్యం పప్పు కలిపి ఎంత తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ వాటర్ ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి। నేను ఒక గ్లాస్ బియ్యం పప్పు కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను, అందుకే నేను ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ ని యాడ్ చేస్తున్నాను। ఇప్పుడు ఈ వాటర్ ని మనం మరగనివ్వాలి। చూసారు కదా, వాటర్ మసులుతున్నాయి। ఇప్పుడు మనం బియ్యం అండ్ పప్పును నానబెట్టుకున్నాం కదా, అందులో నుండి వాటర్ మొత్తం తీసేయాలి। తీసేసిన తర్వాత దీన్ని ఈ వాటర్ లో వేయాలి। మనం బియ్యం పప్పు రెండు వేసాక ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। మనం రెడ్ రైస్కి కాంబినేషన్గా ఒక రసం చేసుకోవాలి। ఆ రసం కోసం మనం తీసుకున్న చింతపండును నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా దాంట్లో ఉన్న గుజ్జును సపరేట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక
ఒక బోగండి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ వేసి కొంచెం ఇవి ఉడికిన తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న ఈ చింతపండు రసంని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇందులో మనకు కొంచెం పులుపు తక్కువ ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మరగనిద్దాం. చూసారు కదా, మనకి ఈ రసం అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఇది ఉప్పు కారం సరిపోయా లేదా అని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్ చూసుకున్న తర్వాత ఏమైనా తక్కువ ఎక్కువ అనిపిస్తే వేసుకోండి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా 80% ఉడికిన తర్వాత మనం దీన్ని సిమ్లో ఉంచి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ అయ్యాక మనకి రైస్ మొత్తం మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనకు కావలసిన హాస్టల్ రైస్ రెడీ అయింది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి ఈ రసం అన్నమాట. ఈ రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.